సీతక్క గారు చాలా మంది సభ్యు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనకు ముందు అభివృద్ధికి అమలదూరంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో బాసడగా నిలిచింది. రాష్ట్రంలో 1047 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకులాలను ఏర్పాటు చేశారు. 670,000 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి వాటితో పాటు బ్యాంకులో రుణాలు పొందే అవకాశాన్ని కల్పించారు. వాటితో పాటు రైతు బంధు పథకాన్ని అమలు చేశారు. రైతు బీమా పథకం, అదేవిధంగా ఏదైతే రుణాలు మాఫీ కూడా చేసినటువంటి మహానాయుడు కేసీఆర్ గారు, అదేవిధంగా ఏదైతే గతంలో 670,000 పోడు భూముల పట్టాలు కేసీఆర్ గారు ఇచ్చారో, మిగిలిన పోడు భూముల పట్టాలు ఎప్పటిలోగా ఇస్తారో ఈ సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ సభను కోరుతా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 4380 గిరిజన తాండాలు, గుడాలను కొత్త పంచాయతీలకు ఏర్పాటు చేసి పక్క గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా హైదరాబాద్ నడి రోడ్డున నడి బోర్డున బంజారా హిల్స్లో బంజారా భవన్ ఆదివాసీ భవనాలను కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా గిరి వికాస్ పథకం ద్వారా ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి 2 లక్షల రూపాయలు కేటాయించి బోరు బావితో పాటు 3 ఫేజ్ కరెంటు అందించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అంతేకాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 2 కోట్ల రూపాయలతోటి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో, అదేవిధంగా జిల్లా కేంద్రాలలో గిరిజన భవనాలను నిర్మాణం చేసి ఇచ్చినటువంటి నిర్మాణం చేశారు, మంజూరు చేశారు, కట్టించి కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలుసుకున్నాడు. విదేశీ విద్యా పథకం ద్వారా అరులైన పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయలు సాయం అందించారు. కళ్యాణ లక్ష్మి సాదీ ముబారక్ పథకాలతో 100,000 రూపాయలు సాయం అందించి నిరుపేద కుటుంబాలకు చెల్లెమ్మలకు మేనమామగా బాసగా ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ సార్ గారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి వీటితో పాటు నా నియోజకవర్గంలో అధ్యక్ష మరి అన్న ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? మొత్తముగా గత ప్రభుత్వం ఏం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అప్పుడు ఇప్పుడు మొత్తం మేమే చేసినామని చెప్తున్నారు. ఆ సోదరుడు మొన్ననే టీఆర్ఎస్లో పోయిండు, అప్పటిదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చాయి కదా అధ్యక్ష? ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా సోదరికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు 1976లో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి, గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసింది అనే విధంగా మాట్లాడారు. గతంలో GO No. 3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ITDL ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది. మీరు ఇచ్చిన 10% రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందిచ్చారు, అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్. కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి. అదేవిధంగా పోడు భూముల చట్టం 100 సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అణగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం 2006 ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్. కాబట్టి ఇంకా కొన్ని మైనార్టీల గురించి మాట్లా, మేము వచ్చి 10 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు, 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, మరి 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు, అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు. ఇందులో ఆల్రెడీ 2,000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే
ఓకే అన్న, నేనేం అనడం లేదు. కానీ మేము పెట్టినాం కదా, పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు, చేయలేదు చేయలేదు అని కాకుండా మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు. అంతేగాని అన్నీ ఏం లేదు ఏం లేదు ఏం లేదు అంటే మరి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత 10 సంవత్సరాలలో మీరు 8000 మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి. ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి. 8000 మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇండ్లు ఏమిచ్చిరో చెప్పండి. మేము 10 నెలల కూడా కాదు 8 నెలల ఇప్పుడు మా బడ్జెట్లో అన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష. అనిల్ యాదవ్ కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, ఏదైతే మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు. నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే కాక ముందు ఒక జడ్పీటీసీని, నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభాదారుగా కోరుకుంటూ, ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభాదారుగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటున్నారు, నా తండ్రి, నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోలేవు. ఒక ఆదివాసీ బిడ్డలుగా, ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే 10 ఎకరాల వరకు హక్కు, సోనియమ్మ పెట్టినటువంటి చట్టం, దాని ప్రకారంగా వాళ్ళకు వచ్చింది. ఏది దానం రాలే. నా తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని అడవి కొట్టుకొని బతికే తండ్రి. ఈరోజు కూడా మా నాన్న రోజు గుట్టకే పోతాడు సార్, నేను మంత్రినైనా ఎమ్మెల్యే అయినా రోజు అడవికి వెళ్ళి మా ఊర్లో పోయి ఇంక్వైరీ చేయండి. కాబట్టి ఏది ఉత్సగరాలే, చట్ట ప్రకారం వచ్చినటువంటి హక్కు. కాబట్టి దానం ఇచ్చినాం అని మాట్లాడకండి, అది నా హక్కు. ఆదివాసీ బిడ్డగా కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి హక్కు ప్రకారం నా తండ్రికి పోడుభూముల పట్ట హక్కు వచ్చింది. అది కూడా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఎన్నికల ముందు మీరు తీసుకున్నారు. అప్పటిదాకా చాలామంది గిరిజనులకు పట్టాలు రాక ఇబ్బంది పడ్డమాట వాస్తవము. కాబట్టి ఈరోజు కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మీరు రైతు బంధు తీసుకునే వాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, అదేవిధంగా ఇంకా రకరకాల స్కీమ్స్ తీసుకుంటూ ఉన్నారు. అంటే ఒక ఆదివాసీని అయినందుకేనా సార్ పదే పదే ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినాం, ఈ ఎమ్మెల్యే తల్లిదండ్రులకు ఇచ్చినామని చెప్తారు. అది నా హక్కు. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా నా తండ్రి నా తల్లి అడవిని ఆధారంగా చేసుకొని బతికే కుటుంబాలు మావి. కాబట్టి ఆ క్రమంలో వచ్చినటువంటి తప్ప అది పుణ్యానికి దానంగా రాలే. అందుకనే ఇంకోసారి ఇక్కడున్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మాజీ మంత్రులు కూడా మరి ఈ రాష్ట్రంలో రైతు బంధు ఎందుకు తీసుకున్నారు? అది ప్రజలది. ఇంకా ఇది నా తండ్రి గుట్టను చెట్టును పుట్టను రెక్కలు ముక్కలు చేసుకొని కొట్టుకున్నాయి సార్. ఇది అడవి కొట్టుకున్నారు, అది ఆదివాసీ బిడ్డలుగా మాకు వచ్చినటువంటి సాంప్రదాయపు హక్కు సార్ అది. అనిల్ యాదవ్ గారు.